పట్టపగలే దోపిడీలు చేసే గజ్జి దొంగలు, నడి బజార్లో హత్యలు చేసే హంతకులు, అసలు వాళ్ళు వృత్తి దరిద్రులు. ఒకప్పుడు మా నాన్న స్టువర్ట్పురంలో పేరు మోసిన దొంగ, కోరాగారి ప్రభావంతో ఆయన మామూలు మనిషిగా మారాడు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటూ నన్ను చదివించాడు. డిగ్రీ తీసుకున్న నేను ఒకసారి ఈ ఊరికి వచ్చాను. ఏంటమ్మా ఇంత వర్షంలో ఎక్కున్నావేంటి? మీ అయ్యను తప్పు నానికే పోలీస్ స్టేషన్ లో సావు కడుతున్నారు. స్టువర్ట్పురంలో పుట్టడమే మనం చేసిన నేరం. ఈ స్టువర్ట్పురంలో నాలాంటి వాళ్ళ బతుకులకు కొంతైనా న్యాయం జరగాలంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వి కావాలి. ఒక దొంగ కోరే న్యాయమైన కోరిక తీరుస్తావా బాబు? నా పోలీస్ ట్రైనింగ్ పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోస్ట్ చేశారు. అక్కడ డ్యూటీలో జాయిన్ అయి ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాను. మీరు కోరినట్టే ఇన్స్పెక్టర్గా మీకు కనపడతాను. రాణా ప్రతాప్. రేపు పొద్దుటే మన జైల్లో ఖైదీని ఉరితేయబోతున్నాం. మీరందరూ దానికి అటెండ్ కావాలి. ఈ బట్టల్లో నువ్వు ఎంత బాగున్నావురా. నీకు శిక్ష ఎలా పడింది? ఒక నేరం జరిగితే పోలీసు రికార్డుల్లో ఒక మనిషికి శిక్ష పడాలిగా బాబు. లేదు, నువ్వు నేరం చేయలేదు. స్టువర్ట్పురం మనిషి నేరం చెయ్యలేదని చెప్పే మొదటి పోలీస్ ఆఫీసర్ నా కొడుకు. ఇంతకంటే నాకు ఆనందం ఏముంటుంది బాబు? వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించి అడ్డొచ్చిన గార్డును అమానుషంగా చంపిన నేరానికి
తరతరాల నుంచి దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించి జీవితాంతం దొంగగా బతుకుతూ హంతకుడిగా మారిన నిన్ను ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మృతియ్యవలసిందిగా కోర్టు వారి ఉత్తర్వు. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? నాకు జరిగిన అన్యాయం మరో మనిషికి జరగకూడదు. అందుకోసం స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్కి నా కొడుకు ఇన్స్పెక్టర్ కావాలి. అన్ని లేటెస్ట్ మోడల్స్ అమ్మా. ఈ చైన్ చూసారమ్మా, మీనాక్షి శేషాద్రిది. ఈ లాకెట్ మాధురి దీక్షిత్ది. ఈ రింగ్ చూసారమ్మా, సిల్క్ స్మితది. వీళ్ళంతా ఎవరే? సినిమా యాక్టర్లు. ఎవరో దేవతలు అనుకున్నాను. ఇది నా గొలుసు. ఏంటమ్మా అది? నీ గొలుసా? మా తల్లే గోచి పెట్టుకున్న పచోడు నా మొగుడు అన్నట్టు ప్రపంచంలో నీ ఒక్క గొలుసే ఉందా? నేను నిజం చెప్తున్నాను, ఇది నా గొలుసే. రైల్లో దీన్ని దొంగలు కొట్టేశారు. కావాలంటే దీని మీద నా పేరు కూడా ఉంది చూడు. ఎవయ్యా ఈ గొలుసు నీకెక్కడిది? మాదే. మీదా? నిజం చెప్తావా జనాన్ని పిలవమంటావా? జనాన్ని పిలుస్తావా? ఏంటో ఏంటి బెదిరిస్తున్నారంటే? బెదిరిస్తావయ్యా, ఈ గొలుసు మాది కాబట్టి దీన్ని తీసుకెళ్తున్నాం. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. అలాగా తీసుకో. నువ్వే ఝాన్సీ రాణివి. వచ్చాం చూద్దావా. ఆడవాళ్ళని మీద మీదకి వస్తుంటే గుళ్ళో మీరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాణా గారు, ఇది నేను రైల్లో పోగొట్టుకున్న గొలుసు. దీని మీద నా పేరు కూడా ఉంది. దొంగ సొమ్ము ఇక్కడికెలా వచ్చిందో అడగండి సార్. రంగాచారి మొహం చూస్తే దొంగ బంగారం కొనే వెధవ, దగులు బాజీ, పుండాకూరు లా ఉందా? ఆ ఫేస్ చూడండి, కాకి బంగారంలా ఎలా మిలమిలా మెరిసిపోతుందో. రంగాచారి గారు, మీకు జరిగే నష్టానికి ఈ ఆడపిల్లల్ని సెక్షన్ 3 ఆడపిల్లలు కదా, పోనీ వదిలేద్దామా? ఓకే వెళ్ళండమ్మా, వెళ్ళండి 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 వెళ్ళండి. ఢమాల్ అంటాడు ఢమాల్. ఏమండి ఏమిటిదంతా? పోలీస్ భాష నీకు అర్థం కాదు కదా.